Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuvaneshwari Walanu Duram Petinatlena Chandrababu Satyamani Nara Bhuvaneshwari Attakalaku Nijam Gelavalantu Basi Yatraku Srikaram Chuttaru. Aite Ame Venta Koncham Pedarekam Unna Nayakuralu Undadam TDP Srenulaku Santoshanni Istondi. Chandrababu Swagramam Naravari Pallelo Tana Tandri NTR Vigrahaniki Nivalulu Arpincharu. ఈ సందర్భంగా భువనేశ్వరి వెంట మాజీ స్పీకర్ ప్రతిభ భారతి, ఎమ్మెల్సీ చంద్రగిరి, టీడీపీ నాయకురాలు పులివర్తి సుధారెడ్డి తదితర మహిళా నేతలు ఉన్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా సమాజంలో వేళకంటూ గౌరవం ఉంది. శుభమా అని మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న సమయంలో కాస్త గౌరవప్రదమైన నాయకులను వెంట ఉండాలని ఎవరైనా భావిస్తారు. ఆ విషయంలో టీడీపీ ఈ దఫా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. గతంలో కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. సొంత పార్టీలోనూ సమాజంలోనూ కనీసం గౌరవం లేని కొందరు లోకేష్కు హారతలిచ్చి సాగనంపారని, చివరికి ఆ యాత్ర ఎక్కడికి చేరిందో అందరికీ తెలుసునని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. పాదయాత్ర నాడే తారకరత్న గుండెపోటుకు గురవ్వడం, అనంతరం ఆయన ప్రాణాలు కూడా కోల్పోయిన వైనాన్ని జ్ఞప్తికి తేవడం గమనార్హం. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టుతో ఏకంగా యువగళం కాస్త మోగబోయింది. భువనేశ్వరి మాత్రం తన వెంట సాంప్రదాయాలు పాటించే, గౌరవించే, పెద్దరికం ఉన్న మహిళలను వెంట పెట్టుకుని ముందుకు కదిలారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సొంత పార్టీకే చెందిన కొంతమంది నేడ భువనేశ్వరి బస్సు యాత్రపై పడకూడదని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. తమకు టికెట్లు దక్కవని ఆందోళనతో ఉన్న మహిళా నాయకురాళ్లు కనీసం భువనేశ్వరి గుడ్ లుక్స్లో పడి ఆమెతో సిఫార్సు చేయించుకోవాలనే ఈ ప్రయత్నాల్ని ఆదిలోనే ముఖ్య నాయకులు చెక్ పెట్టడం చర్చనీయాంశమైంది. భువనేశ్వరికి మద్దతు పేరుతో ప్రత్యర్థులను నోటికొచ్చినట్లు మాట్లాడే మహిళా నేతలెవరో అందరికీ తెలుసు. ఇలాంటి వాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారు. అయితే కీలక కార్యక్రమాలకు సంబంధించి తెలుగు మహిళా నాయకురాళ్లను దూరం పెట్టడం ద్వారా ఎలాంటి వారికి విలువ ఉంటుందో సంకేతాలు పంపినట్లయిందని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.